కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వస్తు సేవల వినియోగం కూడా తగ్గడం, అవుట్పుట్ పూర్తిగా నెమ్మదించడానికి కారణమవుతా ఉంది. దానికోసము ఈరోజు దాని ప్రభావం కొంత భారతదేశం మీద పడుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధి రేటు కూడా భారతదేశంలో తగ్గిన నేపథ్యంలో మరి అనేక రకాల చర్యలు గత నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెట్టుబడులు మన దేశంలో ఆకర్షించాలి, పెట్టుబడుల యొక్క వేగాన్ని పెంచాలి, పెట్టుబడులు పెట్టే వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, పెట్టుబడులు ఈ ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడానికి ఒక సాధనం అవుతుందనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నది. గతంలోనే మేక్ ఇన్ ఇండియా కింద ఏదైతే కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ మేక్ ఇన్ ఇండియాకు మరింతగా ఊతమిచ్చే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. రోడ్లు కానీ, రైల్వేలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఓడారేవులు కానీ వీటి అనుసంధానం చేస్తూ అనేక రకాల మొబైల్ కంపెనీలతో సహా ప్రోత్సహిస్తా ఉన్నది. ప్రస్తుతం ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. మూలధనం కింద బ్యాంకులకు 70,000 కోట్ల రూపాయలు అందించి దాని ద్వారా అనేక రకాల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ లేకపోతే రూపాయి బండ్ల జారీ కానీ అనేక రకాల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ముఖ్యంగా హౌజింగ్, దాంతోపాటు స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ప్రోత్సహించడము, ఆటోమొబైల్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము ఇందులో ప్రధానమైనటువంటి విషయము. బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ కూడా అదేవిధంగా ఇంపోర్ట్ను డిస్కరేజ్ చేస్తూ ఎక్స్పోర్ట్స్ను పెంచేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్స్పోర్ట్కు సర్ఛార్జ్ కూడా తగ్గించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత చాలా సంవత్సరాల తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, కార్పొరేట్ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ 10% పన్ను తగ్గించడం ఏదైతున్నదో అది చాలా పెద్ద నిర్ణయంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మరి ఈరోజు అభినందిస్తున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.